రాజమౌళి, రామ్ చరణ్, రామారావు. ట్రిపుల్ ఆర్ మల్టీస్టారర్ సినిమా హడావుడి స్టార్ట్ అయింది. మార్చిలోనే డివి విద్యానయ్య నిర్మాతగా ట్రిపుల్ ఆర్ అంటూ మోషన్ పోస్టర్తో హడావిడి చేసి సైలెంట్ అయిన రాజమౌళి బ్యాచ్ ఇప్పుడు ఈ నెల మొదటి వారంలో సినిమాను ప్రారంభించి మరింత హడావుడి చేయడానికి రెడీ అవుతోంది. గత 6 నెలలుగా ఈ సినిమాపై రాని వార్త అంటూ లేదు. రాజమౌళి డైరెక్షన్లో ఎన్టీఆర్, రామ్ చరణ్ అన్న పదమే సెన్సేషన్ సృష్టించింది. ఇక ఈ సినిమా మొదలవుతుంది అంటే అభిమానులు ఆగుతారా? కేవలం అభిమానులే కాదు, రాజమౌళి చేయబోయే సినిమా కోసం సినీ ప్రేక్షకులోకమంతా ఎదురు చూస్తోంది. మరి రాజమౌళికి ఉన్న క్రేజ్ అలాంటిది. ఈ సినిమా ఎప్పుడెప్పుడు మొదలవుతుందా అని స్టార్ హీరోలైన ఎన్టీఆర్, రామ్ చరణ్ ఎంతగా ఎదురు చూశారో తెలియదు, కానీ వారి అభిమానులు మాత్రం కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. మరి ఆ శుభముహూర్తానికి డేట్ వచ్చేసింది. దానయ్య నిర్మాణంలో భారీ ప్రాజెక్టుగా తెరకెక్కబోయే ఈ బిగ్ మల్టీస్టారర్ 11వ తారీఖున 11 గంటలకు మొదలవబోతుంది. ఈ విషయాన్ని మేకర్స్ చిన్నపాటి టీజర్తో తెలియజేశారు. ఈ టీజర్లో 11వ నెల 11వ తారీఖు ఉదయం 11 గంటలకు ట్రిపుల్ ఆర్ సినిమా మొదలవబోతోందని చెప్పటమే కాదు, ఆ ట్రిపుల్ ఆర్ని కూడా చూశారు కదా అద్భుతమయ అన్న రీతిలో ఉంది. అసలే సెన్సేషనల్ డైరెక్టర్, అందున ఇద్దరు స్టార్ హీరోలు. మరి సినిమా మొదలవుతుంది అంటే దాని సందడి ఎలా ఉంటుందో చెప్పనక్కర్లేదు. ఇప్పటికే రామ్ చరణ్, ఎన్టీఆర్ అభిమానులు సంబరాలు చేసుకోవడానికి రెడీ అయిపోతున్నారు. ఫర్ ఇంట్రెస్టింగ్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.